నమస్కారం, అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇక ఈ ఎండాకాలంలో మనకు పండగల సందడంతా పూర్తయిపోయినట్టే లెక్క. అలాగే ఇంకొన్ని రోజుల్లో ఈ పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఇవన్నిటికీ కూడా ఎంటకాడ పడే టైం వచ్చేసింది. ఎందుకంటే మే నుంచి ఎక్కువగా ముహూర్తాలు లేవు అంటూ ఉన్నారు కాబట్టి. అయితే ఈ పెళ్లిళ్ళు, పండగలు ఇటువంటి సమయంలో మనం ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అది స్వీట్లు కానివ్వండి, హాట్లు కానివ్వండి, ఏదైనా సరే, అంటే సాధారణంగా తీసుకునే వాటికన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అమ్మో ఇంత తినేసానే అని బాధపడుతూ ఉంటాము, ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ సందడంతా పూర్తయిపోయిన తర్వాత ఇక అప్పుడు మన ఆరోగ్యం మీద పడాలండి. అంటే అప్పుడు చక్కగా వ్యాయామాన్ని ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవడము, తక్కువ ఆహారం తీసుకోవడము, తక్కువ క్యాలరీలు తీసుకోవడము, చక్కటి ఆహారం తీసుకోవడము, ఇటువంటివన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. అంటే మనకి ఇంగ్లీష్లో అంటూ ఉంటాం కదా, బ్యాలెన్సింగ్ అని చెప్పి. ఎప్పుడైతే ఎక్కువ ఆహారం ఒకరోజు తీసుకుంటామో ఇంకో రోజు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం జీవితాన్ని ఎలాగైతే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాము, మరి ఇవాటి మన అమృతం కార్యక్రమంలో ఆరోగ్యంతో పాటు చక్కటి రుచికరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇవాటి అమృతంలో మొదటి వంటగా నేను పరిచయం చేయబోతున్నాను సామల సాలెడ్. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సామల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జుకినీ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉడికించిన సామలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సామల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే సామల గురించి చాలా మందికి తెలుసు. సామలు ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. హార్ట్ హెల్త్ అంటూ ఉంటాం కదా, అంటే ప్రతి ఒక్క మనిషి అంటే ఒక 30 ఏళ్ల నుంచి కూడా గుండెని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా హార్ట్కి సంబంధించి వాటికి మనం వాడుతున్నటువంటి నూనెలు కానివ్వండి, ఆహారం కానివ్వండి, మనం చేసే వ్యాయామం కానివ్వండి, అంటే ముందు హార్ట్ అంటే లిఫ్ట్లు వాడకుండా స్టెప్స్ వాడటము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే గుండె ఆరోగ్యం అనేది చాలా బాగా మెరుగుపడుతుందన్నమాట. అలా మనకు సామలు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ సామలు అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండడం వల్ల బరువు తగ్గుతాము, ఒంట్లో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది. అలాగే ఒంట్లో డీటాక్స్ అంటూ ఉంటాం కదా, చెడు మలినాలను తీయడానికి కూడా ఇది సామలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఇక మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, మంచి స్ట్రెంగ్త్, ఆరోగ్యం కావాలి, శక్తి కావాలి అనుకున్న వాళ్లకు సామలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇంత చక్కటి విలువలున్న సామలతో ఈరోజు మనం సాలెడ్ తయారు చేసుకుందాం. సాధారణంగా సాలెడ్ అంటే ఏంటి, మనకు స్టవ్తో పని ఉండదు. కానీ ఇక్కడ మనం వేసుకునే 1-2 పదార్థాల వల్ల మనం కొంచెం లైట్గా కొబ్బరి నూనెలో కొంచెం ఒక నిమిషం వేయించుకొని ఆ తర్వాత మనము సాలెడ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సామల్ని ముందుగానే ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాం ఇలా. అయితే ఈ సామలు, చిరుధాన్యాలను సాధారణంగా ఉడికించుకునేటప్పుడు మన కుక్కర్లో కానివ్వండి, లేదంటే మామూలుగా మూకుడులో చేసుకునేటప్పుడు 1 చెంచాడు నూనె వేసినట్టయితే కొంచెం పొడి పొడిగా వస్తుంది, అలా ముద్దగా రాకుండా ఉంటుంది. అదొక చిక్క అన్నమాట. చాలామందికి ఏంటంటే అది ముద్దగా అయిపోతుంది, అది దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు 1 స్పూన్ నూనె వేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని కొబ్బరి నూనె వాడుతున్నానండి. అయితే ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి చాలా రకాల నూనెలు వాడకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఏం వాడాలి, అసలు ఏం తినాలి అన్న ఒక ఆలోచన మనందరికీ వస్తూ ఉంటుంది. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అంటూ ఉంటాం కదా, అవి అస్సలు మంచిది కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే సాధ్యమైనంత వరకు గానుగ నూనెలు, కొబ్బరి నూనెలు వాడడానికి ప్రయత్నించండి. ప్రయత్నం మాత్రమే మనం చేయగలం, ఎందుకంటే అవన్నీ రోజువారీ వాడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అది ధర ఎక్కువ కానివ్వచ్చు, ఎక్కువ విరివిగా దొరకకుండా ఉండుండొచ్చు, ఇలాంటి కారణాల వల్ల మనకు టక్కని ఇలా మార్కెట్కి వెళ్ళగానే దొరికేవి కావు. కాబట్టి అయితే ఈరోజు మనకు సాలెడ్ కాబట్టి, సాలెడ్ అంటేనే ఆరోగ్యము, ఇందులో మనం ఎక్కువగా ఏవి వేయకూడదు. అందుకు కాస్త కొబ్బరి నూనె వేసి పల్లీలు, అలాగే జుకిని అంటే మీ అందరికీ తెలిసిందే కదా, మనకి సాలెడ్లో సాధారణంగా ఎక్కువగా వాడుతూ ఉండేవి, ఈ రెండింటిని కాస్త వేయించుకున్న తర్వాత మనము సాలెడ్లోకి వెళ్ళిపోదాం. ఇది బాక్సుల్లో పెట్టుకున్నా బాగుంటుంది, పిల్లలకు చాలా మంచిది. కాస్త కొబ్బరి చాలా కొంచెం అండి, 1/4 స్పూన్ అని చెప్తాను నేనైతే. ముందుగా పల్లీలు, అంటే మనం తీసుకున్న దాని తగ్గట్టుగా పల్లీలు. పల్లీలు చాలా మంచి ప్రోటీన్, అంటే మన ఇంట్లోనే ప్రోటీన్ ఉంది, మనం ఏ రకాల మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే చక్కగా ప్రోటీను, ఫైబరు ఇవన్నీ ఉంటాయి. మన పోపుల పెట్టి ఓపెన్ చేసినా, మన కిచెన్లోకి వెళ్ళినా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిని మనం పట్టించుకోము. పల్లీలు అంటే పిల్లలు ఏదైనా ఆకలి అన్నా, మనకేదైనా తీపిగా తినాలనిపించినా కూడా పల్లీలను చక్కగా వేయించేసుకొని కొంచెం బెల్లం పొడి
పొడి దొరుకుతుంది కదా ఈ మధ్య, బెల్లం పొడి వేసేసుకొని చక్కగా తినేయండి, అదే ఒక మంచి స్వీట్. ఇంకా వేరే చాక్లెట్లు అదర్ స్వీట్స్ తినాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ఏం చేస్తామంటే అది చేసుకోవడానికి బద్ధకం అయ్యి చక్కని ఏదైనా దొరికేస్తే తినేస్తూ ఉంటాం. ఇది వేగిన తర్వాత చిటపట్లాడుతున్నాయి చూసారా. ఇప్పుడు మనం ఒక సాలెడ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం వేగితే సరిపోతుంది, మరి ఎక్కువేమీ అవ్వక్కర్లేదు. దీన్ని మీరు కచ్చా పచ్చాగా చేసుకోవచ్చు కూడా. నేను మామూలుగా అలా వేసేసారు. మామూలుగా అంటే పిల్లలు తినేటప్పుడు ఇలా ముక్కలుగా పెద్ద ముక్కల్లా కాకుండా ఉండటం కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి దాన్ని. అయితే ఇదే నూనెలో సరిపోతుంది. జుక్కినీ కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఒక్క హాఫ్ మినిట్ అంటే కొంచెం ఆ పచ్చి వాసన పోవడానికి అంతే. అంటే కొన్ని ఏంటంటే మనం మరీ పచ్చిగా తినలేము, అందుకు అలా అని సాలెడ్లో మనము ఉడికించుకోకూడదు, మగ్గించద్దు, ఏవి చేయకూడదు కాబట్టి, కుకింగ్ ప్రాసెస్ అనేది చేయకూడదు కాబట్టి కొంచెం ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు అలా లైట్గా వేపేసుకుంటే ఏంటంటే కొంచెం మనకు ఆ పచ్చిదనం పోతుంది. మిగతావన్నీ కూడా మనం చక్కగా హాయిగా వేసేసుకోవచ్చు. చాలు, సరిపోతుంది. కొంచెం రంగు కూడా మారింది చూసారా, అంతవరకు మారితే సరిపోతుంది. ఇలా వేయించుకున్నటువంటి జుకినీని కూడా ఇదే సాలెడ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పల్లీలు, జుకినీ ఈ రెండు కూడా మనం వేయించేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి, ఇందులో కావాల్సినటువంటి ఇతర కూరగాయలు ఏమైనా ఉంటే అది వేసేసుకోవాలి. ఇంకా మన ఇష్టం అండి, ఇక్కడ నుంచి మన ఇష్టమైనవి ఏదైనా కూడా వేసేసుకోవచ్చు. అయితే నేనేమేస్తున్నాను, క్యారెట్ తురుము కూడా వేయించాల్సిన అవసరం ఏం లేదు కూడా, మన క్యారెట్ని పచ్చిగానే తింటూ ఉంటాం కాబట్టి ముందుగా క్యారెట్ తురుము వేసుకుందాం. ఇంకా ఆరోగ్యరీత్యా మనకి ఏది ఇష్టమైతే, ఏది మంచిదైతే ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యాప్సికం కూడా చక్కగా మనం పచ్చిదే తినేయచ్చు కాబట్టి క్యాప్సికం కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త జీలకర్ర పొడి. అంటే మన సామాన్లు కూడా వేస్తున్నాం కదా, దానికి తగ్గట్టుగా జీలకర్ర పొడి. మనం వేరే మసాలా పొడులు ఏం వేయట్లేదు కాబట్టి జీలకర్ర పొడితోనే మనకు ఆ రుచి, అలాగే మిరియాల పొడితోనే ఆ రుచి అనమాట. అలాగే కాస్త మిరియాల పొడి కారానికి తగ్గట్టుగా, పిల్లలు తింటున్నారు అంటే కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఘాటు తగిలితే మళ్ళీ ఉన్న తినడం మానేస్తారు, అదనమాట భయం. ఇది ఒకసారి కలిపేసుకుందాం నీట్గా. ఇలా కలిపేసుకున్న తర్వాత పుదీనాని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసవి కాలంలో పుదీనా చలువ చేస్తుంది చక్కగా, మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. అండ్ ఇది కూడా అండి, సామలు కూడా ఒంట్లో ఉండే వేడిని చాలా బాగా తగ్గిస్తాయి. అందుకు కూడా ఎక్కువగా సామలను వేసవి కాలంలో తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. పుదీనా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా ఉప్పు. ఉప్పు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి, ఎందుకంటే సాలెడ్ ఎంత చప్పగా అంటే ఎక్కువగా ఏది ఉండకూడదు సాలెడ్లో. కారాలు ఎక్కువగా ఉండకూడదు, ఉప్పులు ఎక్కువగా ఉండకూడదు, ఏ ఉండనక్కర్లేదు. సామల సాలెడ్ అంటేనే సాత్వికంగా ఉండాల్సింది. ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థము సామలు, ఉడికించుకున్నటువంటి సామల్ని చక్కగా ఈ సాలెడ్లోకి వేసేసుకుందాం. ఇది ఉడికించినవే కాబట్టి ఇక మనకి ఏమి మళ్ళీ బాండీ పెట్టి దాన్ని మళ్ళీ ఉడికించాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని చివరిగా సాలెడ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి, నిమ్మకాయ రసం. చక్కగా మన ఇష్టాన్ని బట్టి, కొంతమందికి చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆ పులుపు తగిలితే కొంచెం అదే రుచే తెలుస్తూ ఉంటుంది, కానీ నిమ్మరసం అనేది చాలా మంచిది. ఉసిరికాయ నిమ్మరసము, ఎన్నో రకాల విటమిన్ సి టాబ్లెట్లు,
ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. మన ఇంట్లో ఉండేటువంటి నిమ్మకాయలోనే ఎంతో అధిక శాతంలో ఉంటుంది విటమిన్ సి. ఆ విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడే మనకు సాలెడ్లో నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి మనం వేసిన పొళ్ళు, కూరగాయలు, అలాగే నిమ్మరసము, ఉప్పు ఇవన్నీ కలిసి చక్కగా ఈ ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే రుచి అనేది ఇంకా చాలా బాగుంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా ఫ్రిడ్జ్లో కొందరు వస్తువులు ఎలా పెడతారంటే కొంచెం చుక్క కూడా ఖాళీ లేకుండా పెట్టేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో కూడా గాలి ప్రసరించేటువంటి ఖాళీ స్థలం ఉండాలట. ఈసారి మీరు వస్తువులు పెట్టేటప్పుడు కాస్త ఖాళీ ఖాళీగా ఫ్రిడ్జ్ ఉండేలా చూసుకోండి. మనం సామల సలాడ్ తయారు చేసుకుంటున్న దాంట్లో భాగంగా చక్కగా సామలు వేసుకున్నాము, నిమ్మరసం వేసుకున్నాము, కూరగాయ ముక్కలు, జుకీనీ, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకుని చక్కటి ఆరోగ్యకరమైన సాత్వికమైనటువంటి సామల సలాడ్ తయారు చేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఒక పాత్రలోకి తీసుకుందాం. చక్కగా బాగుందండి, మా పాత్ర కూడా చాలా బాగా అలంకరింపబడింది. ఇలా చక్కటి ఆరోగ్యకరమైన రుచికరమైన సామర సాలడ్ సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామర సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జుకినీ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉడికించిన సామలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సామల సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత అందులో పల్లీలు అలాగే జుకినీ ముక్కలు వేసి విడివిడిగా వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిక్సింగ్ బౌల్లోకి కాస్త క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు, ఉడికించుకొని పెట్టుకున్న సామలు వేసి మరి కాసేపు కలుపుకొని చివరిగా నిమ్మరసం వేసి ఒకసారి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామల సాలడ్ రెడీ. చూసారు కదా సామల సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో, ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆ చిరు కొబ్బరి నూనె రుచి చాలా బాగుందండి మొదటిది. రెండోది నిమ్మరసం. నిమ్మరసం వేసామంటే ముందు మనకు అదే రుచి వస్తుంది, చాలా బాగుంది. అంటే మనకు సాలడ్ తయారు చేసుకుంటప్పుడు నిమ్మరసం లేదు, దానికి అర్థమే లేదు, దానికి రుచే లేదు. అలాగే మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ, జుకినీ తగులుతూ, సామలు కూడా చక్కగా హాయిగా, అంటే కడుపుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ వేసవి కాలంలో సామలను తరచూ ఉపయోగించడానికి ప్రయత్నించండి. సరేనా, అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట మిల్లెట్ అటుకుల రోటీ. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ అటుకుల రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, వరి పిండి 1 కప్పు, జొన్న అటుకులు 3 టేబుల్ స్పూన్లు, బీన్స్ ముక్కలు కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, బీట్రూట్ తురుము కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. మిల్లెట్ అటుకుల రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, మొదలు పెట్టేద్దాం. దీనికోసం మిల్లెట్ అటుకులు అందరికీ తెలుసు బయట దొరుకుతాయి, అలాగే రాగి పిండి తీసుకున్నాము, కాస్త వరిపిండి కూడా తీసుకున్నాం. మిగతావన్నీ కూడా మనకు చక్కగా కూరగాయ ముక్కలు, పుదీనా, చాలా సాత్వికంగా చక్కగా ప్రశాంతంగా చేసుకునేటువంటి వంట ఇది. అల్పాహారంగా తీసుకున్నా బాగుంటుంది, డిన్నర్ లాగా తీసుకున్నా బాగుంటుంది, పెద్దవాళ్ళకి చాలా మంచిది, చిన్నపిల్లలకి చాలా మంచిది. ఈ రాగి అనేది మనం వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా తీసుకోవాలి. రాగి జావ రూపంలో అయినా, రాగి ముద్ద రూపంలో అయినా, రాగి సంకట అంటూ ఉంటారు కదా, అలా ఏదో ఒక రూపంలో, లేదంటే ఇలా ఇడ్లీలు చేసుకోవచ్చు, రోటీలు చేసుకోవచ్చు, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి ఒక వంటను మనం ఉపయోగించాలి అంటే. ఇందులో భాగంగా మనం ముందుగా అటుకుల రోటీకి పిండిలు ఏమేమి వాడుతున్నాము అంటే, కొంచెం రాగి పిండి వాడదాము. పూర్తిగా రాగిపిండి వాడితే కొంచెం గట్టిగా రావచ్చు, కాబట్టి సమపాళాల్లో రాగిపిండి అలాగే వరిపిండి, అప్పుడు ఏంటంటే మనకి చక్కగా వస్తుంది అన్నమాట.
ఆ తర్వాత ఇందులో కావాల్సినవన్నీ కూడా మనము కలుపుకోవచ్చు. ఇక రాగిలో ఎంత కాల్షియం ఉంటుందంటే చాలా చాలా మంచిదండి. అంటే వారానికి ప్రతిరోజు అయితే ఖచ్చితంగా మనం వైట్ రైస్ తినకూడదు. ఇదైతే అందరూ చెప్పేటువంటి విషయమే. అంటే ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్ తప్ప అందులో ఏమీ ఉండదు. కానీ రాగిలో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, లేదని చెప్పట్లేదు. కానీ దాంతోపాటు చక్కగా కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, శక్తిని ఇస్తుంది, తొందరగా అరుగుతుంది కూడా. కొంతమంది అంటే రాగి అరగదని, రాగి చాలా త్వరగా అరుగుతుంది. అది ఏంటంటే మనకి ఆ రోజు ఏదైనా పడకపోవడం వల్ల అరగుండకపోవచ్చు, కానీ రాగి మాత్రం చాలా త్వరగా అరిగిపోయేటువంటి ఒక చక్కటి పదార్థం అన్నమాట. అయితే మనం రాగిపిండి వరిపిండి వేసేసుకున్నాం కాబట్టి ఇందులో మనం అటుకులు కూడా వేసుకుందాం. అటుకులు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇందులో ఇక మనకు కావాల్సినటువంటి కూరగాయ ముక్కలు, అంటే మనకి ఇష్టమైనవి. నేనేమేమి వేస్తున్నాను, చాలా సన్నగా తరుక్కున్నటువంటి బీన్స్, చాలా సన్నగా తరుక్కున్నటువంటి క్యాప్సికము, చాలా సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ తురుము, ఆ తర్వాత ఘాటుకు చక్కగా సన్నగా కట్ చేసుకున్న అల్లము, చాలా మంచిది అల్లం కూడా కదా. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అలాగే మన రోటీకి చక్కటి రంగును ఆరోగ్యాన్ని రుచిని ఇచ్చేటువంటి బీట్రూట్ తురుము. దీనివల్ల రంగు కూడా చాలా బాగా మారుతుంది కదండి. ఆ తర్వాత మంచి రుచికి మంచి సువాసనకి ఒంట్లో వేడిని తగ్గించేటువంటి పుదీనా, ఆ తర్వాత చక్కగా కరివేపాకు. కరివేపాకును కరివేపాకు తీసి పడేసినట్టు పడేయకండి, తినండి. అది కూడా ఆహార పదార్థమే. మనం వంటల్లో వేస్తున్నాము అంటేనే అది తినేదే కాబట్టి వేస్తాం, కానీ దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎలా అలా, పడేయకండి, చక్కగా తినండి. ఆ తర్వాత చక్కగా రుచికి ఉప్పు, ఇది ఒకసారి స్పూన్తో ఒక్కసారి కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకుందాం. నీళ్లు కొంచెం మరిగించి కొంచెం వేడి నీళ్ళగా వేస్తే కూడా బాగుంటుంది. చూసారా ఎన్ని ఉన్నాయో ఇందులో, బీట్రూట్, క్యారెట్, బీన్స్, క్యాప్సికము. ఇది మనకి డబ్బాలోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం కాస్త నీళ్లు పోసుకుంటూ ముందుగా స్పూన్తో కలుపుకుందాము. మనకు కావాల్సింటే ఇప్పుడు ఈ పిండి కలుపుతున్నప్పుడు మనకు ఎక్కువ తక్కువలు తెలుస్తాయి, అదందరూ అంటే మహిళలు వంట చేసే వాళ్ళందరికీ కూడా తెలిసిన రహస్యమే. ముందుగా మనం వేసుకున్న దానికన్నా కూడా ఆ తర్వాత చేసుకునేటప్పుడు మనకు కొంచెం ఏదైనా వరిపిండి తక్కువ అనిపించినా, ఏదైనా కలపాలి అనిపించినా కూడా కలపచ్చు. అది సాధారణంగా పిండ్ల విషయంలోనే అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం రాగిపిండి, ఇంకొంచెం వరిపిండి కూడా వేసుకుందాం. కొంచెం రాగిపిండి, కాస్త వరిపిండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూసుకుందాం. సరిపోతుందండి, అంటే మనకి ఎక్కడా కూడా తగలట్లేదు కాబట్టి పిండి అయితే సిద్ధంగా ఉంది. అయితే ఇలా ఏ పిండి అయినా సరే, ఇదైనా సరే, మీరు ఏది చేసినా సరే ఒక 20 నిమిషాల పాటు నానైతే ఇంకా బాగా వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే ఇది కూడా. కాకపోతే ఇప్పుడు నేనేం వెయిట్ చేయట్లేదు, స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా ఈ ప్యాన్ ఆన్ చేసుకుంటే కొంచెం వేడవుతూ ఉంటుంది, చాలా సిమ్లో పెట్టుకుందాం ఎందుకంటే త్వరగా వేడైపోతుంది. ఈలోపు చపాతీ కర్రాపీట తీసుకుందాం. మనం కాస్త నూనె తీసుకుందామండి. ఒక బౌల్లోకి నూనె తీసుకుంటే కొంచెం నూనె కూడా అంటుకుంటూ చేసుకోవచ్చు, చేతికి అంటకుండా ఉంటుంది. కొంచెం రాగిపిండి అయినా వేసుకోవచ్చు, పొడిపిండిగా ఏదైనా వాడచ్చండి. పొడిపిండిగా మనం ఏది వాడినా కూడా ఇబ్బంది లేదు. రాగిపిండి వాడచ్చు, వరిపిండి వాడచ్చు, గోధుమ పిండి వాడచ్చు. అంటే కొంతమందికి ఇందులో గోధుమ పిండి వాడాలి అనిపిస్తే ఖచ్చితంగా వాడచ్చు హాయిగా. ఇలా చక్కగా మనం రోటీ ఒత్తేసుకుందాము. ఇవి మనకు మధ్యలో కూరగాయ ముక్కలు అది వేసినందువల్ల మనకు కొంచెం మధ్య మధ్యలో ఇలా బ్రేక్ అయినట్టు వస్తుందండి. మనం క్యాప్సికము, బీన్స్ అన్నీ వేసుకున్నాం కదా, అందుకనమాట. సో దీన్ని మీరు మామూలుగా ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకుని నూనె వేసుకుంటూ మనం మామూలుగా బొబ్బట్లు అది చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకున్నా కూడా ఇంకా సులభంగానే వస్తుంది. సో దీన్ని చక్కగా కాస్త నూనె వేసుకుంటూ రెండు వైపులా
కాల్చుకోవాలి. ఇది కొంచెం వేడైన తర్వాత నేను రెండు వైపులా నూనె వేస్తాను కాల్చుకుంటారు. మీ అందరి కోసం ఈ చిట్కా, ఫ్రిడ్జ్లో పూలని కానివ్వండి లేదంటే సువాసన వచ్చే పదార్థాలను పెట్టేటప్పుడు వాటిని చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్లో గట్టిగా పెట్టినట్టయితే ఆ వాసన ఫ్రిడ్జ్ అంతా వెదజల్లకుండా ఉంటుంది. అది మిగతా వాటికి కూడా చాలా చాలా మంచిది. కాబట్టి ఈసారి సువాసన వచ్చేవి ఏవైనా సరే గట్టిగా ఒక బాక్స్లోనో కవర్లోనో ఉంచడానికి ప్రయత్నించండి. అయితే మిల్లెట్ అటుకుల రోటి తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా చక్కగా రాగిపిండి, వరిపిండి, కావలసినటువంటి కూరగాయలు అవన్నీ వేసుకొని చక్కగా సాత్వికమైన రుచికరమైన రోటి తయారు చేసుకున్నాం. చూసారా, బీట్రూట్ తురుముడ వేసినందుకు ఇది బీట్రూట్ రోటీ అంటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకు. ఇలా చక్కగా రెండు వైపులా నూనె లేదంటే నెయ్యి, కొబ్బరి నూనె మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చేసుకోవాలి. కాలిందండి, ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకి ఇలా చక్కగా కనిపిస్తున్నాయి చూసారా, మనం వేసిన బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా అలా దూరగా ఆ వేగితే రాగితో పాటు ఎంత రుచిగా ఉంటాయో చెప్పలేను. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ అటుకుల రోటీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, వరిపిండి 1 కప్పు, జొన్న అటుకులు 3 టేబుల్ స్పూన్లు, బీన్స్ ముక్కలు కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, బీట్రూట్ తురుము కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. మిల్లెట్ అటుకుల రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, వరిపిండి, జొన్న అటుకులు, తరిగిన బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బీట్రూట్ తురుము, కాస్త పుదీనా, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీట మీద ఈ ముద్దను రోటీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న రోటీని తవ్వా మీద వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ అటుకుల రోటీ రెడీ. మిల్లెట్ అటుకుల రోటీ తయారు చేసుకోవడం ఎలా తెలుసుకున్నారు కదా, ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఖచ్చితంగా చాలా బాగుంటుంది, అదైతే చెప్పగలనండి. కొన్ని మనం రుచి చూడకముందు చెప్పేయగలం ఎలా ఉంటుంది ఏంటి అని. బీట్రూట్, పుదీనా ముందుగా తెలుస్తున్నాయి, రాగి ఇలా పెనం మీద రోటీలాగో దోశలాగో వేగితే ఎంత బాగుంటుందో దాని రుచి, ఒక చిరు తీపి ఉంటుంది దాంట్లో, చాలా బాగుంటుంది. అలాగే జొన్నటుకులు కూడా ఉన్నాయి కాబట్టి దాని రుచి కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కొంచెం కల కలకరలాడి ఆడనట్టుగా మధ్యలో ఉంది, చాలా చాలా బాగుందండి. జొన్నటుకులు ఈసారి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రెడీగా తెచ్చుకొని పెట్టుకోండి. మా అమృతం కార్యక్రమంలో జొన్నటుకులతో చాలా రకాల వంటలు చెప్తూ ఉంటాము, చూసినప్పుడు చక్కని చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బాగుందండి ఈరోజు నేను తయారు చేసిన ఈ రెండు వంటలు కూడా, అంటే ఒకటి సామల సాలడ్, ఇంకోటేమో రోటీ, ఈ రెండు కూడా చాలా ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి, తక్కువ నూనెతో చేసుకోగలిగినవి. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇది ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో రెండు చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@theratetvlifespiritual లో చూడవచ్చు.